తెలంగాణ అభివృద్ధి గురించి ఇటీవల మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి. భవన నిర్మాణ కార్మికులతో మీరు ఏపీ వెళ్ళి ఉండరు కదా, అక్కడేం డెవలప్ లేదు, ఇక్కడే ఓటు తీసుకోవాలని కోరారు. ఆ వాక్యాలకు ఏపీ మంత్రులు కారుమూరి, సిదిరి అప్పలరాజు, బొత్త సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. కాగా మంత్రి హరీష్ రావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అండగా నిలిచారు, ఏపీ మంత్రుల వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ నేతల కామెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. జనసేన పార్టీ తొలి నుంచి పాలకులు వేరు, ప్రజలు వేరు అని చెబుతుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఈరోజు సిబిఐ ముందు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానుండటంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లా లోపల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజన్నపేట గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇతర అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పర్యటన ఖరారు చేసిన అమిత్ షా, తెలంగాణ అధికారమే లక్ష్యంగా బీజేపీ రాజకీయం నడిపిస్తోంది, దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది, ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా పర్యటనలు తెలంగాణలో విస్తృతంగా జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ పర్యటన తాజాగా ఖరారైంది. ఈ నెల 23వ తేదీన ఆయన తెలంగాణకు రానున్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉద్యోగరీత్యా వ్యక్తిగత సమస్యలతో ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు. ఉరుకుల పరుకుల జీవితంలో ఒత్తిడిలో పనిచేస్తూ బీపీలు, షుగర్లు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు తెచ్చుకుంటున్నారు. దీర్ఘకాలంలో అవి గుండెపోటుకు దారితీస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కోవిడ్ అనంతరం మారిన జీవనశైలి అలవాట్లే ఈ అకాల మరణాలకు కారణం. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. శారీరక శ్రమ, వ్యాయామం లాంటి చేస్తే కాస్త మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బీదర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ఓబీసీలకు నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని, ఓబీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వారికి అందించాలని, ఓబీసీ జనాభా గుణకాలను ప్రధాని వెల్లడించాలని కోరారు. ప్రధాని ఎన్నడూ ఈ పని చేయరని, ఎందుకంటే ఆయనకు ఓబీసీల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. హైదరాబాద్లో వైఎస్ షర్మిల ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పేపర్ లీకేజీలో ఈరోజు ఇందిరాపార్క్ వద్దకు ధర్నాకు పిలుపునిచ్చారు షర్మిల. అయితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే కారణంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఇందిరాపార్క్కు వెళ్తామని పార్టీ నేతలు చెప్పడంతో పోలీసులు షర్మిల ఇంటి వద్ద భారీగా మోహరించారు. ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై కన్నేసిన కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రీసెంట్గా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో బలపడాలని చూస్తున్న బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తోంది. దీనికి మల్కజ్గిరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసులో ఈ మధ్యాహ్నం సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను అవినాష్ వేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్లో అవినాష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు అవినాష్ విచారణ ఉండగా దానికి అరగంట ముందు ఈ పిటిషన్ను హైకోర్టు విచారించే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం కోరింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న క్రమంలో
రాష్ట్రంలో నేడు వడగాల్పులో ప్రభావం అధికంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరు బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు సూచించారు. దుగ్గుతైన దుస్తులు ధరించవద్దని, బదులుగా తేలిగ్గా ఉండే లేత రంగుల బట్టలు ధరించాలని సూచించారు. బయటకు వెళ్లిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చూస్తూనే ఉండండి జేసేవన్ టీవీ న్యూస్.